మొన్నటి వరకు పుష్ప సినిమాలో సుకుమార్ గారికి ఫస్ట్ టైం వచ్చిందేమో ఈ ఆలోచన అనుకున్నాను. సుకుమార్ గారు ఎక్కడో సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ విజిట్ చేసినట్టున్నారు, దీని వెనకాల ఉండేటువంటి రహస్యాన్ని తెలుసుకున్నట్టున్నారు. తగ్గేదేలే అని సాయి శ్రీనివాస్ గారు ఎప్పుడో చెప్పేశారు, ఆ ఆలోచనని తీసుకున్నారు. సో పుష్ప సినిమా కన్నా ముందే అరే ఎర్రచందనం గురించి కూడా ఇలా చేయొచ్చు అనే కాన్సెప్ట్ వచ్చింది అంటే దట్ ఇస్ ఫ్రమ్ సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్. సూపర్ హిట్ అయ్యింది సినిమా, ఎలాగైతే సూపర్ హిట్ అయ్యిందో కాన్సెప్ట్ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యింది.